మీరు మామూలుగానే చాలా క్యాజువల్గా ఉండే మనిషి ఒకసారి ఇది అయిన తర్వాత మా పార్లమెంట్ సభ్యులకి దిశానిర్దేశం అని పెడతాడు అవును మీటింగ్ ఈ మీటింగ్ పెట్టి అది కూడా తర్వాత పెట్టలేవునే మీటింగ్లో పెట్ట ప్రారంభంలో పెట్టలేదు ప్రారంభంలో ఏంటంటే మీరు అది అడగండి ఇది అడగండి యూ ఆర్ టూ బిగ్ యూ ఆర్ ట్వంటీ టూ ట్వంటీ టూ ఎంపీస్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్ యూ ఆర్ టూ బిగ్ అని చెప్పి ఏదో ఆయన స్టైల్లో అని చెప్పాడు సో అప్పుడు అప్పటికే నాకు ప్రధానమంత్రి గారితో అపాయింట్మెంట్లు రోజు సెంట్రల్ హాల్లో కనీసం ఒక ఆరడ మంది కేంద్ర కేంద్ర మంత్రులతో కౌగులింతలో మామూలుగా వేరే వాళ్ళు నమస్కారం పెడతారు సార్ నాకేంటంటే ఎక్కువగా చాలామందిని మరి ఆ పెద్దవాళ్ళు ఇద్దరు ముగ్గురిని తీసేస్తే చాలా మందిని నేను వెళ్ళి హక్ చేసుకుంటా వాళ్ళు కూడా వచ్చి హక్ చేసుకుంటారు చొరవ ఎక్కువ ఉంది కదా చొరవ సో అంటాం నచ్చినట్లేదు అదే వాళ్ళు డైరెక్ట్గా నాకు చెప్పకుండా కొంతమంది పార్లమెంట్ సభ్యులు వాళ్ళని వీళ్ళని కేంద్ర మంత్రులని వాళ్ళని కలుస్తున్నారంట డైరెక్ట్గా పార్లమెంటరీ పార్టీ నాయకుడిని కాదని అనుమతి లేకుండా అదే చెప్పి ఎవరు ఎవరిని కలవటానికి వీల్లేదు ఎవరైనా సరే ఎవరిని కలవాలన్నా ఏదో షాయన్నా ఆదినన్నా వాళ్ళ ద్వారానే కలవాలి వీలు లేకుండా ఎవరు ఎవరిని కలవటానికి వీలు లేదు నాకే చెప్తున్నాను నేను తప్పితే ఇంకా కలిసి చోటు కూడా ఎవరు మంత్రులు నాకే చెప్తున్నా అనుకున్నాను కాకపోతే నా వంక చూడకుండా కొంచెం అట్టు చూసి చెప్పాడు ఆయన చెప్పిన తర్వాత సమావేశం అయింది అప్పుడే నేను సమావేశం అయిన తర్వాత అందరూ కూడా మళ్ళీ ముఖ్యమంత్రి వెళ్తా ఉంటే మళ్ళీ వెనకాల అహోం అహోం అనుకుంటా వెళ్ళిపోయారు వెనకాల నేను అట్లా వెళ్ళటం నేను ఒక్క జస్ట్ వాక్డౌట్ వచ్చా ఓకే చెప్పేది ఏదో డైరెక్ట్గా చెప్పవచ్చు కదా సో మొత్తం మీద ఏంటంటే దాదాపు నెల గెలిచిన నెల రోజుల నుంచే మొదలైంది ఎక్కడో దగ్గర నెల కాదు కానీ మూడు నెలలు అదే మూడు నెలలు మూడు నెలలు అంటే దీనికి ఏదో ప్రేరణ ఉండి ఉండాలి సో ఎట్లాగూ రగుకున్న సహజ లక్షణం ప్రకారం క్యాజువల్గా సరదాగా ఏది ఫ్రీగా మాట్లాడేస్తావు కదా అతనికి అదేమో అతనికి అది అతనికి ఏమో అసలు అది పడిచావదు కుదరదు ఎవరైనా ఏదైనా అని అనేసి స్వేచ్ఛ లేకపోతే ఆ లక్షణం ఉన్న మనిషివి అంతే కదా అది అవలక్షణం కాదు నేను అంటే అసలు ఇప్పుడు చనువుగా చొరవ తీసుకోవటం తెలుసు చనువు ఉంటుంది ఫ్రీగా మాట్లాడేస్తుంటారు ఏదైనా సోషల్ మీటింగ్లో గ్యాదరింగ్లో కానీ ఎక్కడైనా సరే యూ విల్ టాక్ వెరీ ఫ్రీలీ అవును అలాంటి అట్లాంటి సందర్భాల్లో జగన్ గురించి కూడా ఈ ఇప్పుడు నన్ను ఇరవై తారీఖు నవంబరు ఇరవై ఒకటిలో విజయవాడ వెళ్ళా దానికి ముందు ఒక రోజు ముందు వెళ్ళింది నేను శుక్రవారం గురువారం నాడు అనుకోకుండా పార్లమెంట్లో అప్పుడు మన వాళ్ళు చాలా మంది కూడా మీడియా వాళ్ళు సెంటర్ హాల్లో ఉన్నారు అప్పుడు ఎలా చేసేవారు ఈ కరోనా రాలే అప్పటికి అవును ఇప్పుడు ఎలా చేయట్లేదు తక్కువని మామూలుగా లోక్సభ నుంచి రాజ్యసభకు రాజ్యసభ నుంచి లోక్సభకు ప్రైమ్ మినిస్టర్ వెళ్ళేటప్పుడు పక్కన గన్లు ఉండవు కానీ అవును సెక్యూరిటీ ఉంటారు నార్మల్గా ఈవెన్ ఎంతో ఫ్రెండ్లీగా ఉండే మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు కూడా ఆ మూమెంట్లో ఎవరు కలవరు ఆయనకాల పార్లమెంటరీ అఫేర్స్ మినిస్టర్ నడుస్తూ ఉంటే టక్ టక్ మనం వెళ్ళిపోవటం నేను అనుకోకుండాప్పుడే తలుపు దగ్గరికి వెళ్తా ఉంటే ఆయన వస్తా ఉంటే ఆగిపోయి ఇలా తల దండం పెట్ట ఆయన అయిపోయాడు ప్రైమ్ మినిస్టర్ రాజు గారు అని ఇలా భుజం మీద కొట్టి అంటే వాళ్ళు ఓకే అన్నది నేను ఆయన ఆయన ఎలా కొట్టాడు నేను మళ్ళీ వంగని కొంచెం ఎక్కువ వంగా కాబట్టి వంగని దన్నం పెట్టని వెళ్ళిపో అది ఒకటి పెద్ద సెన్సేషన్ అయిపోయింది మీ వాడి కడుపు పంట అయిందా బాగా సెన్సేషన్ సెన్సేషన్ కన్నా మీ వాడి కడుపు పంట అయి ఉంటుంది అవి ఉండొచ్చు నేను ఆయన మా ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆ టేబుల్ మీద ఆయన మీ ఆంధ్రజ్యోతి పేపర్ చూడాలనుకుంటా ఆ టేబుల్ మీద ఈనాడు పేపర్ ఉంది లోపల చూస్తాడు లోపల చూస్తాడు వచ్చే లోపే ఈనాడు పేపర్ మీ చాలా మంది నాతో ఉన్నారు మేము మేము గవర్నమెంట్ నడుపుతుంది మీరే ఎందుకంటే మీ పేపర్ వచ్చిన దాని ప్రకారం పోతా ఉంటా అయి ఆ రోజు అయితే టేబుల్ మీద ఈనాడు పేపరు నేను కూడా ఆ రోజు ఈనాడు పేపర్ చూడ అక్కడే చూసా ఫ్రంట్ పేజ్లో కొంచెం ఈనాడు అన్న టైటిల్కి కాస్త కింద రైట్ సైడు నా ఫోటో ఉంది ఏంటంటే నా ఫోటో ఉందని చెప్పి అక్కడ చూసా సో అయితే ఇప్పుడు చూసుంటాడ్రా బాబు ఇదని చెప్పి అనుకున్నాను నేను బట్ ఆ రోజు స్మూత్గానే అయిపోయింది అదే